సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GV. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఇందుపల్లి విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ చూడండి, రేషన్ డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి. జనరల్ గా మనం వింటున్నాము, మనం అయితే ప్రత్యక్షంగా చూడలేదు ఎప్పుడు కూడా. ఇంటింటికి రేషన్ తీసుకొచ్చి మరి ఇచ్చి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాంటి ఏర్పాట్లు చేసింది అని చెప్తున్నారు, కానీ మనం చూడలేదు. సరే, ఈ రోజు అనుకోకుండా ఇక్కడికి వచ్చాము. మనం ఉన్నప్పుడే ఆ బండి కూడా ఇక్కడికి వచ్చింది. మొబైల్ రేషన్ షాప్ అన్నమాట. మంత్ లో ఒక రోజు పర్టికులర్ గా ఒక డే ఇక్కడికి వచ్చేసి ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి వస్తువులన్నీ ఇచ్చేసి వెళ్లిపోయేటువంటి సిచ్యుయేషన్ మనం చాలా చోట్ల చూసాము. అనేక రకాల పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు దగ్గరవుతున్నటువంటి సిచ్యుయేషను. అలాగే ఇదైతే ఇప్పుడే చూస్తున్నాం ఇక్కడ ఇందుపల్లిలోనే. మాట్లాడదాం ఇక్కడ ఉన్న వాళ్ళతో. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏమన్నా బెటర్మెంట్ కోరుకుంటున్నారా, ఇది బాగుందా, వాళ్ళ మాటల్లోనే విందాం. ప్రతి నెల తీసుకుంటారా అమ్మ రేషన్? ఇక్కడికే వస్తారా? ఇక్కడికే వస్తారు. అంతకుముందు ఎక్కడ తీసుకునే? అక్కడికి వెళ్ళేవాళ్ళండి, గోడౌన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు టయానికి వచ్చి చక్కగా ఇస్తున్నారు, వెళ్తున్నాం. ఇంటి దగ్గర? ఇంటి దగ్గర. ఏమేమి ఇస్తారు? పంచదార, బియ్యం, కందిపప్పు. ఏమండి ఎప్పుడు ఇస్తారు? ప్రతి నెల 10 తారీఖు నుండి మొదలవుతుంది. 17వ తారీఖు కల్లా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క టైం లో రోజు వెళ్తారు. ఎన్ని ఉంటాయి మొత్తం మీ పరిధిలో? ఎన్ని ఊళ్ళు ఉన్నాయి? నాకు 6 ఊర్లు. 6 ఉన్నాయి. ఒక ఊరికి ఎన్ని రోజులు వెళ్తారు? 3 రోజులు 4 రోజులు అట్లా. అంటే ఏరియా ఏరియా జనాభాను బట్టి? జనాభాను బట్టి. ఎన్ని మనిషికి? మనిషికి 5 కేజీలు చెప్పి. నలుగురు ఉంటే 4 5లు? 4 5లు 20 కేజీలు. ఓకే. మరి ఇప్పుడు కొంతమంది అదే ఇప్పుడు ఆవిడ చెప్పారు లేని ఇవ్వరు, షుగర్ అలాంటిది ఇవ్వరు అని చెప్పేసి. ఉంటే ఇస్తాము. పైనుండి రాకపోతేనా? రాకపోతే. ఓకే. పైనుండి రాకపోతే ఇవ్వండి, లేకపోతే ఉంటే కంపల్సరీగా ఇచ్చేస్తాం. ఈ నెల పంచదార ఒకటి వచ్చింది, అది ఇస్తాను. ఆయిల్ కూడా ఇస్తారా? ఆయిల్ రాదు. ఆయిల్ రాదు? అసలు లేదా? రాలేదు. లిస్ట్ లో అసలు లిస్ట్ లో లేదు. కందిపప్పు, పంచదార, బియ్యం మూడే ఉన్నాయి మాకు. ఇస్తానికి ఇక రైస్ కూడా చాలా బాగున్నాయి. సన్న బియ్యం అంటారు కదా, అలాగే ఉన్నాయి. మనం చూస్తుంటాం హైదరాబాద్ లో, తెలంగాణలో ఇంకా కొంచెం సన్నగా ఉంటాయి వీటి మీద. ఇవి కొంచెం దొడ్డుగా ఉన్నాయి కానీ బట్ బాగున్నాయి. రైస్ అయితే ప్రోటీన్స్ బియ్యం కలిపిస్తున్నారు. వైట్ కి ప్రోటీన్స్ బియ్యం. ప్రోటీన్స్ అంటే వేరే బ్యాగ్ లోంచి యాడ్ చేస్తారా? మిల్ కాడే కలిపి పంపిస్తారు. రన్నింగ్ లో? రన్నింగ్ లోనే కలుస్తాయండి. ఎట్లా? ఒక కింటాకు వచ్చేసి ఒక 10 కేజీలు రైస్ పోస్తారండి. దాని ద్వారా మిషన్ల ద్వారా వెళ్ళిపోవటం. ఇవి ఒక కింటాకు వచ్చి 10 కేజీల కాడికి కలుపుతా వెళ్తా. రన్నింగ్ లోనే కలుపుతా ఉండి మిల్లు, రన్నింగ్ లోనే కలుపుతా ఉండి అవి. అది షుగర్ అవి కూడా బాగానే ఉంటాయండి. అన్ని బాగానే ఉంటాయి. షుగర్ అన్ని బాగానే ఉంటాయి. కందిపప్పు కూడా బాగానే ఉంటుంది. మాకు వచ్చి ఒకవేళ రాకపోతే చెప్పలేము కానీ వస్తే మరి కందిపప్పు, పంచదార అన్ని పర్ఫెక్ట్ గానే ఉంటాయి. కందిపప్పు, పంచదార, రేషన్, బియ్యం అంతే. ఈ మూడు. కందిపప్పు ఎంత కేజీ? కందిపప్పు 1 కేజీ, పంచదార వచ్చి 1/2 కేజీ. చూసారు కదా, ఎందుకంటే నార్మల్గా షాప్ పెడితే దానికి రెంట్ పే చేయాలి, వర్కర్స్ని పెట్టాలి కంటిన్యూస్గా, అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. బట్ ఇది చూడండి, మొబైల్ జస్ట్ ఎక్కడ అవసరమో ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే దీన్ని బయటికి తీయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఓకే. షాప్ కూడా ఉందా? షాప్ కూడా ఉంది. షాప్గానే ఉంది. ఆ షాప్లోనే ఈ బియ్యం మొత్తం ఆ షాప్లో దిగుతాయి, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ ఈ బండ్ల ద్వారా వీళ్ళు తీసుకొచ్చుకుని గోదాం కింద వాడుతున్నారు. అవును, అది. ఓకే ఓకే. బట్ యా, షాప్ ఉన్నప్పటికీ రెగ్యులర్గా షాప్ ఉండి అక్కడ వర్కర్స్ ఉండి చేయాల్సిన అలాంటి అవసరం లేకుండా హెల్ప్ అయ్యేటువంటి సిచ్యుయేషన్ ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, స్టోరేజ్ కూడా బాగానే ఫెసిలిటీ ఉంది. అవసరం లేనప్పుడు వ్యాన్ ఆపేసి పెట్టుకోవచ్చు, ఫ్యూయల్ కూడా ఖర్చు అవ్వదు, ఆదా చేయొచ్చు ఫ్యూయల్ కూడా. తర్వాత యా, వాలంటరీ వ్యవస్థ అన్ని చోట్ల ఉంది కదా, అన్ని గ్రామాల్లో ఉంది. యా, ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారా? ఎప్పుడు ఇక్కడే తీసుకుంటా. అంటే మీకు ఇట్లా ఇవ్వడం బాగానే అనిపిస్తుంది, అయితే షాప్కి వెళ్ళి మీరు తెచ్చుకోవడం బాగుంటుందా? ఇక్కడ తీసుకోవడం ఎట్లా తీసుకోవడం బాగుంది. అక్కడికి వచ్చి క్యూలో నుంచి వాల్సి వచ్చేది అక్కడ అయితే పోయటం. అది ఇక్కడైతే వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుందిగా తీసుకొని వెళ్ళి. ఇదే బాగుంది, ఇదే బాగుంది. షాప్ అయితే అక్కడి నుంచి ఇంటి దాకా మోసుకొని రావాలి కదా, అలాంటి బాధ తప్పుతుందని చెప్తున్నారు. దాంతోపాటు క్యూలు కట్టేటువంటి ఇష్యూ కూడా ఇంతకుముందు కూడా మనం చూసాము. చాలా షాప్స్ దగ్గర కంటిన్యూస్గా బారులు తీరి ఉంటారు జనాలు, బ్యాగులు పట్టుకొని అవి పట్టుకొని. అది ఆంధ్రాలో కూడా చూసాము, గతంలో కూడా బ్యాగులని లైన్గా పెట్టి వీళ్ళు వెళ్ళి నీడలో కూర్చుంటుంటారు. అవి ఎండలో ఉంటాయి బ్యాగ్స్, వీళ్ళు వెళ్ళి ఎక్కడన్నా రూఫ్ కింద కూర్చుంటూ ఉంటారు. సో అలాంటి సిచ్యుయేషన్ నుంచి బెటర్ అయిందని చెప్పాలి ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి బట్టి. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం కదా. అమ్మ ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారా? ఇక్కడే తీసుకుంటామండి. ఎలా అనిపిస్తుంది పాత దానికి ఈ పద్ధతికి? మాకు ఇదే బాగుంది, బయట తప్పింది. కరెక్ట్.
ఎందుకంటే బియ్యం ఇప్పుడు 4-5 ఉన్నప్పుడు 5 కేజీలు అయిపోతాయి. మొయ్యలేము పోతారు. మేము మొయ్యాలంటే మొయ్యలేము. ఇదే బాగుంది. ఇదే బాగుంది. ఇదే బాగుందా? అంతకుముందు ఎక్కడ తెచ్చుకునే వాళ్ళు? అక్కడికి వెళ్ళేవాళ్ళు. షాప్ దగ్గర దూరమే. ఒకటే షాప్ ఉందమ్మా? షాపులు రెండు ఉన్నాయా? రెండు షాపులు అండి. ఎక్కడ ఉంటాయండి? ఊళ్ళోనే రెండు షాపులు. ఊళ్ళోనే దూరమే ఉంటాయి. దూరమే రండి. ఒక ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ మలుపు తిరిగి మలుపు పడవటం వాటం బ్యాంక్ కడవటం అండి. రెండు మలుపులు. అంతకుముందు బియ్యం తుప్పు తుప్పాసన వచ్చేయండి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక బియ్యం చక్క ఫ్రెష్గాను బాగుంటున్నాయి. అందరూ తింటున్నారు. చక్క అందరూ వాడుకుంటే బాగుందండి. అంతకుముందు ఏం చేసేవాళ్ళు అమ్మేసేవాళ్ళు ఏంటంటే తుప్పకంపు వాసన నిల్వ ఉండి తుప్పాసన ముక్క పొడిగిపడి వండలు వండలుగా పడిపోయాయి. పురుగుపడి తొట్టులు కట్టేసాయి. ఇప్పుడు కష్టకాలం బాగా వస్తుంది. బియ్యం ఇప్పుడు జనాలు బాగా తింటున్నారు. చక్క బాగుంది. ఏం అంతకుముందు మోసుకొచ్చేవాళ్ళ? మోసుకొచ్చాను. మీరే తీసుకొచ్చి పెట్టుంటేనే బాగుంటుంది. అదే కానీ మా ఇల్లు అది కట్టండి. సరి కొట్టి దగ్గర బాగుంది.